ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ 25 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయము 13-14 వచనాలు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, అయితే మీ పితరులు తమ చెవి యొక్క నా మాట అంగీకరింపకపోయిరి. వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు. మొదటి భాగం విధేయత, దేవుని మహిమపరచును. వ్యాఖ్యానాంశం సిద్కియా నుండి పాఠములు. మొదటి భాగం విధేయత, దేవుని మహిమపరచును. వ్యాఖ్యానం సిద్కియా ఏలుబడిలోని 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున నెబుకద్నెజరు ఆఖరుసారిగా యెరూషలేము ముట్టడి ఆరంభమయ్యిందని ఎహెస్కేలు గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతాం. బహుశా నిస్పృహతో కావచ్చు సిద్కియా దేవాలయమునకు వెళ్ళి యెహోవా సన్నిధిని యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రియులను గాని హెబ్రియురాండ్రను గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేశాను అని యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయము 8-9 వచనాల్లో చదువుతాం. వారు ఆ విధంగా చేసిన తర్వాత ఫరో కల్దీయుల మీదకి యుద్ధానికి బయలు వెళ్ళాడు. ఫలితంగా యెరూషలేము ముట్టడి కొంతకాలం ఆగిపోయింది. కల్దీయులు వెడలిపోవుట మంచిదని ఆలోచించి ఇక అంతయు బాగుగా ఉంటుంది అని ఎంచి ప్రజలు అప్పుడే విడుదల ప్రకటించిన తమ దాసులను దాసీలను మరలా రప్పించుకొని వారిని లోబరుచుకోవటం ప్రారంభించారు. అప్పుడు దేవుడైన యెహోవా వారి మీదకు తీవ్రమైన తీర్పు రాబోచున్నదని ప్రకటించాడు. ఆయన మందిరములో ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆ తరువాత ఆ నిబంధనను భంగపరచట ద్వారా ఆయన నామమును అపవిత్రపరిచారు అని యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాం. దేవుని సన్నిధిలో వారు యుక్తమైన దాన్ని చేశారు. అయితే ఆ తర్వాత వారు ఏమైనా కానీ అనుకునట ద్వారా ప్రభు నామమును అపవిత్రపరిచారు. ఇక్కడ మనకు ఒక విషయము జ్ఞాపకం చేయబడుచున్నది. క్రైస్తవులమైన మనము క్రీస్తు పేరును కలిగి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అని మనలను గూర్చి రాశాడు. ఈ లోకములో ఎక్కువ మంది చదివే బైబులు మనమే. వారు చదివే ఒకే ఒక పత్రిక మనమే. క్రీస్తు శరీరములో అవయవములుగా మనము మన చర్యలు నడవడిక మన చుట్టూ ఉన్నవారితో మన ప్రభు యొక్క మహిమను గూర్చి ఆయన పరిపూర్ణమైన వ్యక్తిత్వమును గూర్చి మాట్లాడేవిగా ఉండాలి. అంతమాత్రమే కాదు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును అని యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిద్కియాకు దేవుని గూర్చిన నిజమైన భయము కానీ ఆయన పట్ల ప్రేమ కానీ లేదు అనేది స్పష్టంగా కనబడుచున్నది. మనమైతే ఆయన వచ్చు వరకు ఆయన మాటలను గైకొనట ద్వారా దాని ప్రకారము విశ్వాసముతో నడుచుకొనట ద్వారా ఆయన పట్ల మనకు గల ప్రేమను కనపరుచుదాం. ఆయన ప్రజలు ఆయన పట్ల చూపు విధేయత ఆయన నామమును ఘనపరచును. సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్, శుభములతో వందనాలు.